పెద్దాపురంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. టీడీపీ నేత గుర్రం చంద్రమౌళి అక్కడ ఏర్పాట్లను చూసుకుంటున్నారు. టీడీపీ ర్యాలీకి భారీగా తరలివచ్చిన కార్యకర్తలను చూస్తే సంతోషం కలుగుతుందని గుర్రం చంద్రమౌళి తెలిపారు. పెద్దాపురంలో చంద్రబాబు పర్యటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. శ్రీనివాస్, కాకినాడ జిల్లా పెద్దాపురంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన ప్రారంభమైంది. అశేష జనవాహిన మధ్య భారీ జనసంధం మధ్య చంద్రబాబుకు పెద్దాపురం నియోజకవర్గ సీనియర్ నేత గుండ్రం చంద్రమౌళి భారీ ఏర్పాట్లు చేశారు. పెద్దాపురం నియోజకవర్గ చరిత్రలో కన్నీ విరి ఎలుగైన స్థాయిలో ఈ భారీ స్థాయిలో గుండ్రం చంద్రమౌళి ఆధ్వర్యంలో వేలాది బైకులతో గజమాలతో చంద్రబాబుకు అఖండ స్వాగతం పలవడానికి భారీ ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో పెద్దాపురం నియోజకవర్గం జయతిమ్మాపురంలో చంద్రబాబు అడుగుపెట్టిన వెంటనే టీడీపీ సీనియర్ నేత గుండ్రం చంద్రమౌళి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు గజమాలతో బాబుకి అఖండ స్వాగతం పలుకున్నారు. హారతులు పూల వర్షంతో తమ నియోజకవర్గంలోకి వచ్చిన చంద్రబాబుకు కని విని ఎరిగని ఒక గుర్తుండిపోయేలా ఒక తీపి జ్ఞాపకమైన అఖండ స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మన దగ్గర పెద్దాపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుండ్రం చంద్రమౌళి ఉన్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అనేది ఇప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ప్రత్యేకంగా వివరిస్తారు. సార్ చెప్పండి, చంద్రబాబు పర్యటనకి పెద్దాపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ కార్యక్రమం ఏ విధంగా విజయవంతం చేయబోతున్నారు? పెద్దాపురం కాన్స్టిట్యున్సీకి ఇదేం కర్మ ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి యువత రెట్టింపుత్సాహంతో బైక్ ర్యాలీతో పదివేల మంది బైకులతో ర్యాలీగా వచ్చాం ఇక్కడికి ఆయనకి స్వాగతం పలకడానికి. మరొక్కసారి ఆయనకి మా సత్తా ఏటో చూపించాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సత్తా చూపిద్దాం అని కులాలు మతాలకి అతీతంగా అందరూ తరలి వచ్చారు ఇక్కడికి. అందరూ కథలు వచ్చి ఆయనకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదేం కర్మ అన్న ప్రోగ్రామ్ మీరు చూస్తున్నారు కదా. ఇదేం కర్మ అంటే రకరకాల ఇబ్బందులు. మా యువ నాయకుడు ఉన్నాడు, ఆయన యువగడవ అనే పేరుతో యువకులకు అవకాశం ఇస్తారన్న దాంతో యువతులంతా కూడా పెద్ద ఎత్తున ఆశ చూస్తున్నాం. దాని మీద యువకులంతా కూడా రెట్టింపు ఉత్సాహంతో కదిలి వచ్చారు. పెద్దాపురం నియోజకవర్గం ఎప్పుడు ఈ స్థాయిలో అఖండ స్వాగతం పలకలేదని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఇప్పుడు కన్నీవీరి స్థాయిలో జీవో నెంబర్ 1 విడుదలైన తర్వాత చంద్రబాబు జరుగుతున్న ఈ జిల్లాలో మొదటి కార్యక్రమం నేపథ్యంలో మీరు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని? ఇది ప్రజల నుంచి వచ్చిన స్పందన అండి, ఇది ప్రజల నుంచి వచ్చిన స్పందన. ఇదేం కర్మ ప్రోగ్రామ్ కి ప్రజల నుంచి వచ్చిన స్పందన, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన స్పందన. అందులో పెద్దాపురంలో మరింత మీరు 151 సీట్తేనే పెద్దాపురం సీట్ వచ్చింది. అలాంటిది పెద్దాపురం కంచుకోట తెలుగుదేశం పార్టీకి. అలాంటప్పుడు ఇంతకంట ఇది ఇంకా బాగా జరుగుతుంది కదా ఇక్కడ, మరి అది మంచి ఆదరణ వస్తుంది ఇక్కడ. అందుకని కనీవీరి ఎరగని రీతిలోనే మేము అందరం చేస్తున్నాం, అందరం కలిపి సమస్య. వైసీపీ 3.5 ఏళ్ల ప్రభుత్వంలో ఎక్కడికక్కడ ప్రజలకు కష్టాలు, పన్నుల మోతతో పాటు విద్యుత్ ఛార్జీలతో పాటు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్పై అక్రమ కేసులు, అనేక రకాలుగా వేధింపులు గురి చేస్తారు. ఈ నేపథ్యంలో మీరు చంద్రబాబు పర్యటన ద్వారా వైసీపీకి ప్రత్యక్షంగా ప్రతిపక్ష వైసీపీకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? చూస్తున్నారు కదా, ప్రజల ఆధారనే వాళ్ళకి మంచి సందేశం. రాబోయే రోజుల్లో దుకాణం బందని వాళ్ళకి తెలిసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఆధారణ ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళు ఏ రకంగా మౌనంగానే ఉన్నారు, ఏమి చేయలేని పరిస్థితి వాళ్ళు. అందుకని ఎటువంటి సందేహం లేదు, రాబోయే రోజుల్లో క్లీన్ గా ప్రతి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో క్లీన్ స్వీప్ అన్నిని అఖండ మెజార్టీతో నెగ్గుతాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో చూస్తున్నారు కదా, సామాన్యులు ఎవరు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఒక గ్యాస్ కానీ, కరెంటు కానీ, పన్నులు కానీ, రోడ్లు కానీ, ఒక వెళ్ళలేని పరిస్థితి. ఆరోగ్యం కానీ, విద్య కానీ, లిక్కర్ కానీ, ఏంటది లిక్కర్? ఏమన్నారు ఆయన శాశ్వత మద్యపాన నిషేధం అన్నారు, ఏంటది లిక్కరు? చచ్చిపోయే మందు అమ్ముతున్నారు, జనం తాగి చచ్చిపోతున్నారు ఆ మందుతో. ఇలాంటి ఎన్నో ఎన్నో సమస్యలు ఎస్సీ ఎస్టీల నుంచి కూడా విపరీతమైన స్పందన, విపరీతమైన మార్పు మా కాన్స్టిట్యున్సీలో ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ మార్పు ఉంటుంది. ప్రతి దాంట్లోని కూడా ఇంత మార్పు తీసుకొచ్చి ఇంత కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము అందరం అఖండ మెజార్టీతో అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగి ప్రచారం చేసి నెగ్గించుకుంటామని
పెద్దాపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా మీరు ఇక్కడ ఎన్నో అసెంబ్లీ ఎలక్షన్ లో పార్టీ కోసం పనిచేస్తారు, ఎంతో మంది అభ్యర్థులు గెలిపించారు ఒంటి చేత్తో, అలాంటి మీరు ఈ రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయన్నారు? అధికార పార్టీ ఎలాగైనా వైసీపీ తెలుగుదేశం పార్టీని అనగదొక్కైనా అదేవిధంగా ఉద్యోగస్తులను ఎన్నికల విధులు తెప్పించి వాలంటీర్లు నియమించుకొని గెలిపించాక ఎన్నో కుతంత్రాలు పడుతుంది. ఇవన్నీ ఎదుర్కొని మీరు చంద్రబాబుకు ఉన్న ఆదరణ ఇమేజ్, ఇక్కడ పార్టీ సీనియర్ నేతగా మీకున్న గుర్తింపుతో పార్టీని ఏ విధంగా విజయ తీరాలకు చేర్చాలని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ నెక్కుతుంది. పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో అఖండ విజయం సాధిస్తుంది. 151 సీట్లు వస్తేనే ఇక్కడ పెద్దాపురం సీట్ వచ్చినప్పుడు, ఇప్పుడు 150 సీట్లు మాకు వచ్చేటప్పుడు పెద్దాపురం టికెట్ రాకపోవడం ఏంటి అసలు? అందుకని ఎటువంటి సందేహం లేదు. అఖండ మెజార్టీతో, గతంలో వచ్చిన మెజార్టీ కంటే 5 రెట్లు ఎక్కువ మెజార్టీతో ఇక్కడ నెగ్గుతాం. పెద్దాపురాన్ని నెగ్గి బాబు గారికి చూపిస్తాం. టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన ప్రతిసారికి మీరు అటు కాకినాడ నియోజకవర్గంతో పాటు పిఠాపురం, పెద్దాపురం, తుని అనేక నియోజకవర్గాల్లో మీరు ఎక్కడికక్కడ భారీ స్థాయిలో వేలాది మంది కార్యకర్తలను తరలిస్తూ చంద్రబాబుకు అండగా ఉంటూ ఒక సైనికుల్లా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మీరు ఎందుకు అన్ని నియోజకవర్గాల్లో మీరు సత్తా ఎందుకు చూపించాలనుకున్నారు? ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సత్తా చూపించడం అంటే పార్టీకి నాకున్న అభిమానులు ఎక్కువ, కార్యకర్తలనే ఎక్కువ. ప్రతి ఒళ్ళు ఏ పనున్నా వస్తారు, అందరు పనులు చేస్తాం, ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు. అందుకనే అదే మనకు బలం, కార్యకర్తల బలం. అన్ని కాన్స్టిట్యున్సీల్లోనే ఉన్నారు నాకు, ప్రతి కాన్స్టిట్యున్సీల్లోనే నా బలగం నాకు ఉంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి పనులు జరుగుతాయి కాబట్టి వచ్చి నా దగ్గర మనం ఎలా పాల్గొనమంటే అలా పాల్గొని ఇచ్చేస్తారు. దాంట్లో వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ ఏముంది? వైసీపీ ప్రభుత్వానికి తెలుసు నా సత్తా ఏంటో. పెద్దాపురంలో వైసీపీ అక్రమాలు, అరాచకాలు భారీ స్థాయిలో ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా మీరు అధికార పక్షానికి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి అవినీతే కదా, వాళ్ళకి తెలిసింది అది ఒకటే, చేస్తుంది అది ఒకటే. ఏంటి వాళ్ళకున్న సలహాదారులు వాళ్ళే, అవినీతి ఎలాగా, లిక్కర్లో ఎలాగా స్కామ్ చేయాలా, ఇవే వాళ్ళకి తెలుసున్నాయి. ఇంకంతకంటే వాళ్ళకి తెలిసింది ఏమి, అభివృద్ధి తెలియదు, సంక్షేమం తెలియదు, ఏమి తెలియదు. వాళ్ళకి తెలిసింది అదే అదే చేస్తున్నారు. ఒక్క పరిశ్రమ లేదు, వచ్చిన పరిశ్రమలు అన్ని వెళ్ళిపోతున్నాయి వెనక్కి. ఇంకేముంది వీళ్ళ ప్రభుత్వంలో అభివృద్ధి? చివరగా పెద్దాపురం కార్యకర్తలు, అభిమాన నాయకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పెద్దాపురం కార్యకర్తలకి, అభిమానులకి, అందరికి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అందరు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి బాబు గారికి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే మనం చూడొచ్చు చంద్రబాబు అడుగు పెట్టారు భారీ స్థాయిలో. అక్కడ వేలాది మంది కార్యకర్తలు పూల హారతులు, పూల వర్షంతో భారీ ఎత్తున చంద్రబాబుకు అభివాదం తెలుపుతున్నారు. పెద్దాపురం సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుండం చంద్రమౌళి ఆధ్వర్యంలో ఎరగని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు సైతం తెలుగుదేశం నాయకుడు చేసిన ఏర్పాట్లు చూసి ముచ్చట చెందారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విజయడానికి ఖాయం అని చెప్పి పెద్దాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ముక్తకంఠ చెప్పారు. మరోపక్క రెండో రోజు చంద్రబాబు పర్యటనలో భాగంగా ప్రస్తుతం పెద్దాపురం నియోజకవర్గంలో జయతిమ్మాపురం నుంచి పెద్దాపురం మరి దుర్గా సెంటర్ వరకు భారీ రోడ్డు చంద్రబాబు అది నడుమ అభివాదం తెలుపుతున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలను, వైఫల్యాలను ప్రజలకు ఎక్కడికక్కడ వివరించడానికి ఏర్పాట్లు చేశారు. పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ పాల్పడుతున్న అక్రమాల సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రసారిస్తున్నారు. అదేవిధంగా దర్గా సెంటర్ వరకు గంట తర్వాత గంట వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం పెద్దాపురం పట్టణంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దాదాపు గంట పాటు జరగనున్న ఈ బహిరంగ సభలో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఏకరు పెట్టడంతో పాటు రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్పాలని కూడా స్పష్టంగా ప్రకటిస్తున్నారు. మన విజయ తెలుసు చంద్రబాబు ఏదైతే కాన్వాయ్ ఉందో అది పెద్దాపురం నియోజకవర్గం అడిగి పెడుతుంది. ఏడాది మంది కార్యకర్తలు జెండాలు గజితాలతో చంద్రబాబుకు స్వాగతం పలుకుతుందా విజువల్స్ మనం చూడచ్చు. అదేవిధంగా రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు రాత్రికి పెద్దాపురం పక్కలో బహిరంగ సభ నిర్ణయించిన అనంతరం తామరపట్టులోని సుగర్ ఫ్యాక్టరీలో బస్సు చేయనున్నారు. మరో పక్క పెద్దాపురం నియోజకవర్గంలో వేలాదిగా కార్యకర్తలు చంద్రబాబు భారీ స్థాయిలో అఖండ స్వాగతం పలుకుతున్నారు. భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న జాడు కూడా కనిపించడం లేదని తెలుగుదేశం పార్టీకి ఉన్న బలము ఆదరణ చూసి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా కనీసం భద్రత కూడా కల్పించి చూడొచ్చు. చంద్రబాబు ప్రతి ఒక్కరికి అపవాదం చేస్తుంది.
ఇదే కాదు మరో రకం బడ్జెట్ లో భాగంగా చంద్రబాబు ఆరంభపడతాం.